బాధ్యత గల నాయకులకు అధికారులకు రాజమహేంద్రవరం రూరల్ ప్రజల విన్నపం. అయ్యా, దయచేసి గమనించండి, మీకు నిజంగా నిబద్ధత సామాజిక బాధ్యత ఉంటే మీరు రూరల్కి నిమిషానుకో నాయకుడొచ్చి 4 ఫోటోలు దిగి మేము ప్రజల యొక్క సమస్యలు కనుక్కున్నాం, అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పడం కానీ మీ నుండి ఇచ్చే వేరే సహాయం మాకు అక్కర్లేదు. ఎందుకంటే మీరిచ్చే కొద్దిపాటి సాయం మాకు ఉపయోగపడదు. అయితే మేం చాలా పెద్ద ప్రమాదంలో ఉన్నాం, దయచేసి గమనించండి. అదెలా అంటారా, ఇప్పుడు గోదావరి ఉధృతి తగ్గింది కానీ రూరల్లో ఎక్కడికక్కడే మురుగునీరు నిలవ ఉండిపోయి విపరీతమైన దుర్వాసన భరించలేనంతగా మమ్మల్ని అందరినీ ఇబ్బంది పెడుతుంది. ఒక్కసారి ఆలోచించండి, రోడ్డు మీదకు వచ్చి కారు దిగి కొన్ని ఫోటోలు ఫోజులిచ్చి వాట్సాప్లోని ఫేస్బుక్లోని ట్విట్టర్లోని యూట్యూబ్లోని అన్నిట్లోని పంపించడం కాదండి, లోపలికి రండి. మీకు నిజాయితీ నిబద్ధత బాధ్యత ఉంటే అప్పుడు మా బాధలు ఏంటనేది మీకు అర్థం అవుతాయి. దోమలు విపరీతంగా పెరిగిపోతున్నాయి, అసలే వర్షాకాలం, అంటువ్యాధులు ప్రబలే అవకాశం, డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఇటువంటి వ్యాధులు మమ్మల్ని చుట్టుముట్టక ముందే మీరు కేవలం నాయకులేమో రాజకీయాలు చేయడం, అధికారులేమో నాయకులకు భజన చేయడం, ఈ రెండు మానేసి రూరల్ ప్రజలకు ప్రస్తుతం కావాల్సింది ఆరోగ్యం. ఈ ఆరోగ్యం విషయం మీద దృష్టి పెట్టండి, హెల్త్ వారికి సహకరించండి. రాజమహేంద్రవరంలో చాలా మల్టీ స్పెషాలిటీస్ హాస్పిటల్స్ ఉన్నాయి, కోట్లాది రూపాయలు సంపాదించారు, సంపాదిస్తున్నారు ప్రజలపైనే. వారికి రిక్వెస్ట్ చేయండి, రూరల్లో ప్రజలకు అనారోగ్యాలు రాకుండా దోమల బెడత పెరగకుండా ఏం చేస్తే వారు ఆరోగ్యంగా ఉంటారు, అనారోగ్యం బారిన పడకుండా ఉంటారనే విషయం మీద వారితో చర్చించండి. దోమల మందు కొట్టించండి, బ్లీచింగ్ విరిగా చెల్లించండి, తద్వారా మాకు మీరిచ్చే చిన్నపాటి సాయం కంటే ఇది మా ప్రాణాలను కాపాడిన వారు అవుతారు. ఇది సగటు రూరల్లో ఇబ్బంది పడే ప్రతి వ్యక్తి తరఫున మా విన్నపం. దయచేసి అన్యథా భావించకండి, మేమెవరినీ కూడా కించపరచాలనే ఉద్దేశం గాని మరో భావం గాని మాకు లేదు. కేవలం మీరు మరిచిపోయినా మీకు తెలియని విషయాన్ని మాత్రమే మేము తెలియజేయాలనుకుంటున్నాం. అలాగే మరొక మనవి, సాయం చేసే దాతలారా, ఫోటోల కోసం వీడియోస్ కోసం స్టిల్స్ ఇచ్చి ఇక్కడ యువతల వాళ్ళని మానసికంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయకండి. పలానా అపార్ట్మెంట్కి వెళ్ళాం వాళ్ళ కూరగాయల పంచం, పలానా చోటకి వెళ్ళాం వాటర్ టిన్ పంచం, లేకపోతే ఇంకోటి చేసాం. మీ పబ్లిసిటీ కోసం, మీ సొంత పబ్లిసిటీ కోసం మా మనోభావాలను దెబ్బతీయొద్దనేది మా వినయపూర్వక మనవి. ఎందుకంటే మాకొచ్చే ఆదాయంతోటో అప్పో సప్పో చేసి కొద్దో గొప్ప మేము కొనుక్కోగలం. మీరిచ్చే కొద్దిపాటి సాయం, మీరు తీసే ఫొటోస్, మీరు వైరల్ చేసే విధానం ఒక్కసారి మీరు ఆలోచించండి. మా స్థానంలో మీరుండి ఆలోచించండి, బాధ ఏంటనేది అర్థమవుతుంది. ముందు మమ్మల్ని కాపాడడానికి నిజమైన నాయకులు అధికారులు ఉంటే ఆ ప్రయత్నం చేయవలసిందిగా మా మనవి.